తెలియజేస్తూ కూడా వచ్చిన సహోదరులకి సోదరులకి అలాగే వేదికను అలంకరించిన దైవజనులకి నూతనంగా జతపరచబోతున్న దేవుని పిల్లయినట్టు వారికి స్త్రీ పురుషులద్దరు కూడా ప్రత్యేక ఉందాలు తెలియజేస్తున్నాం వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైంది ఎబ్రిపత్రిక పదమూడు అధ్యాయం నాలుగో వచ్చినం మనందరికీ కంఠస్థమే చాలా వివాహాల్లో మనం వివాహ సందేశాలను విన్నవాళ్ళమే అయినప్పటికీ దేవుని యొక్క చిత్తానుసారంగా కార్యక్రమం జరగాలి కాబట్టి నూతనమైన నూతనంగా జతపరచబడబోయే వధివర్లు ఇంతకుముందు వివాహానికి సంబంధించి విన్నా మరోసారి వాళ్ళకు జ్ఞాపం చేయటానికి మీరు కూడా అనేక చోట్ల వివాహాల గురించిన సందేశం విన్నా మీరు కూడా మరొకసారి జ్ఞాపం చేసుకోవడానికి ఈ సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము నాలుగో వచనంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు ఆ వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది గాను పాన్పు నిష్కల్మషమైంది గాను ఉండవలను వేషసంగులకు వ్యభిచారును దేవుడు తీర్పు తీర్చను దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు వివాహ వ్యవస్థలో ఏవైనా వా దే వా వాక్య విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారిద్దరిని కూడా తీర్పులోకి తేగలిగిన సమర్థుడు దేవుడు నిర్మించిన వాడు లేకపోతే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దాన్ని పాడు చేయడానికి పోనుకుంటే వారిని తీర్పులోకి తీసుకు తీసుకురాగలిగిన సమర్థుడు దేవుడు మాత్రమే కారణం ఏంటంటే వివాహము క్రైస్తవులు అనేవాళ్ళు గౌరవించాలి అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి పంతొమ్మిది అధ్యాయం మత్స్యస్సు వార్త నాలుగు నుంచి ఆరు వచనాల వరకు చూడండి ఒకసారి మత్స్యస్సు వార్త పంతొమ్మిది అధ్యాయము నాలుగు నుంచి వివాహము క్రైస్తవులు ఎందుకు గౌరవించాలి చూడండి ప్రభ నేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు సృజించను అది మానవుల్ని సృజించింది ఎవరు దేవుడే ఆది కాను అధ్యాయం అధ్యాయం ఏడవచనో దేవుడే నిహోవా నేలమండతో నరు నిర్మించింది కాబట్టి మొదటి మానవుడు నిర్మించింది మానవుడి యొక్క ఎముకుని అనగా పురుషుడి యొక్క ఎముకుని తీసి స్త్రీనిగా చేసింది ఎవరు దేవుడే అందుకని చూడండి అక్కడ సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషుని కాను స్త్రీని సృజించినీయు ఇందు నిమిత్తము పురుషుడు కాబట్టి ఆ భారినతుకు కాబట్టి నిర్మించి అంటే వివాహ వ్యవస్థ స్త్రీ పురుషుని నిర్మించింది ఎవరు దేవుడే వివాహ వ్యవస్థని ఏర్పాటు ఎవరు దేవుడే ప్రా దాన్ని మొదటగా చేసింది ఎవరు దేవుడే అనమాట అందుకని దేవుడు నిర్మాణం చేసిన దాన్ని దేవుని బిడ్డలైనట్టు మనం అంటే దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని క్రైస్తువులైనా అనగా దేవుని బిడ్డలైన మనం ఆ వివాహ వ్యవస్థను గౌరవించాలి వివాహ వివాహం ద్వారా స్త్రీ పురుషులను జతపరచబడేటట్టుగా చేయాలి కారణం ఏంటంటే అది దేవుడు ఏర్పాటు చేశాడు అందుకని ఘనమైంది దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఏంటది ఘనమైంది అయితే వివాహం ఎందుకు చేసుకోవాలి లేకపోతే వివాహం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు వివాహం ద్వారానే స్త్రీ ఇద్దరు కూడా ఎందుకు జతపరచబడాలి కోరిందికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం మొదటి వచనంలో మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టుకుంటు పురుషునికి మేలు ఆయనను జారత్వాలు జరుగుతున్నందున అది కాబట్టి వివాహానికి ముందు అక్రమ సంబంధాలు అనేవి ఉండకూడదు దేవుడు మానవుల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేశాడు మనందరికి తెలిసిన వచ్చినం అది ఏడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాలో నరులని దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు కాబట్టి మానవుల మానవుల యొక్క అవసరాలు పెట్టింది కూడా ఎవరు లైంగిక సంబంధమైన అవసరాలు పెట్టింది కూడా ఎవరు దేవుడే స్త్రీ పురుషుల్లో వయసు వచ్చినప్పుడు ఆ లైంగిక సంబంధమైన వాంఛలు అనేవి ప్రేరేపించడం అనేది జరగటం అది దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి అందువలన లైంగిక సంబంధమైన వాంఛలు ప్రేరేపిస్తున్నాయి కాబట్టి ఒక భౌతిక సంబంధమైన జంతువులలాగా తిరుక్కోకుండా దేవుడు ఏం చేశాడంటే పవిత్రంగా పరిశుద్ధంగా వారు అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు ఏం చేశాడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అందుకనే జాగత్వాలు జరక్కున్నటికై ప్రతి వానికి సొంత భార్య ఉండాలి అన్నాడు అంటే వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనమాట అక్రమ సంబంధాలు ఉండకూడదని స్త్రీ పురుషులిద్దరూ కూడా పవిత్రంగా తమ జీవితాన్ని తమ బాంధవ్యాన్ని పంచుకోవాలని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు సంఘము దేవుని యొక్క సంస్థ పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి క్రైస్తవులంటి వాళ్ళు ఈ యొక్క విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి వివాహం అనేది ఎందుకు చేసుకోవాలంటే దేవుడు పెట్టిన అవసరతల్ని పవిత్రంగా తీర్చుకోవాలి అది వివాహంలోనే తీర్చుకోవాలి ఆ వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ తీస్తే అది దేవుడు తీర్పులోకి తీసుకుంటానని చెప్పాడు అందువలన వివాహం అనే వ్య వ్యవస్థ లేకపోతే వివాహం స్త్రీ పురుషుల్ని ఇద్దరు వివాహం అనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే అక్రమ సంబంధాలు ఉండకూడదని జాగత్వాలు జరగకూడదని వివాహానికి ముందు వివాహానికి ముందు స్త్రీ పురుషులనేవి జాగత్వాలు చేయకుండా ఉండటం కొరకే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దానిని క్రైస్తవులు వాళ్ళు గౌరవించి గణపరచాల్సిన బాధ్యత దేవుడు క్రైస్తవానికి అనుగ్రహించాడు అందువల్ల లోకానికి వివాహం ఎందుకు చేసుకోవాలో తెలియదు వయసు వచ్చింది కాబట్టి చేసుకోవాలనుకుంటారు కానీ బాంధవ్యాలని పవిత్రంగా తీర్చుకోవాలనే ఆలోచనలు చాలామందికి ఉండవు అందుకని క్రైస్తవులు వాళ్ళు పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళు కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడంలో వివాహం అనేది చాలా చాలా పాత్ర పోషిస్తుంది అందుకని వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషులు జతపరచబడాలి వారి అవసరతల్ని వివాహంలోనే తీర్చుకోవాలన్నమాట అలాగే వివాహం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడనంటే భూమిని నిండించి విస్తరింపజే అంటే విస్తరింపజేయడానికి సంబంధించి మత్ ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవచనంలో ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై వచనం చూడండి ఒకసారి వివాహము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి కాబట్టి మొదటి మానవులైనటు వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు భూమిని నిండించాలా దాన్ని లోపరుచుకోవాలని చెప్పాడు ఆయన కాబట్టి చెప్పి ఏం చేశాడు నిండించాలంటే వారిద్దరిని ఆశీర్వదించాడు ఏంటి ఆశీర్వదించడం అంటే గర్భపాలం దేవుడిచ్చు బహుమానము అంటే స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యం ద్వారా పిల్లలు కలిగించాలని దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేశాడు అందుకని స్త్రీ పురుషులిద్దరిని ఆశీర్వదించడం అంటే వివాహం ద్వారా వారు బాంధవ్యాన్ని పంచుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపం చేసుకుంటాడు ఏంటి పిల్లల్ని ఇవ్వడానికి జ్ఞాపం దేవుడు జ్ఞాపం చేసుకుంటాడనమాట అందుకని భౌతిక సంబంధంగా శారీరక సంబంధంగా ఎన్నిసార్లు బా దాంపత్య వారి యొక్క బాంధవ్యంలో కలిసి ఉన్నా దేవుడు జ్ఞాపం చేసుకోకుండా బెడ్లు పుట్టే అవకాశం లేదు ఒకసారి చూడండి ఆది కారణంలో మప్పే ఆధికారణం మప్పే అజయము రాహేలికి పిల్లలు లేరు అప్పుడు 20వ వచనంలో అప్పుడు లేయా ఆ దేవుడు మంచి బహుమతి నాకు దయ తర్వాత చూడండి ఇరవై రెండో వచ్చినాడు డైరెక్ట్గా ఆల్రెడీ లేవికి అదే యాక యొక్క మొదటి పారి అయిన రాహే లేయాకి పిల్లలకి అన్నారు కన్నది కానీ ఈ రాహేలుకి లేరు అయితే చూడండి ఇరవై రెండు వచ్చిన దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని ఆమె గర్భం తెరిచను అదైందండి అంటే పిల్లలు పిల్ల అప్పుడప్పుడు ఏం జరిగింది గర్భవతి అయి కొమానికాంది అంటే స్త్రీ పురుషులనే వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు వివాహ వ్యవస్థ ద్వారా వారు బిడ్డలు కనాలని అందువల్ల దేవుడు గర్భం తెరిచే కార్యక్రమం ఈ ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యంలో దేవుడు తన జోక్యాన్ని ఉంచుకుని ఏం చేస్తాడనమాట పిల్లల్ని పిల్లలు అనగా భూమి మీద జనం విస్తరించడానికి స్త్రీ పురుషులకి అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట దేవుడు చూడండి సమయలు మధుర గ్రంథం సమయలు మధుర గ్రంథం మొదటి అధ్యాయంలో వారు బాంధవ్యాన్ని పంచుకున్నప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకోవడం ద్వారా పిల్లల్ని కనటం అనేది జరిగింది అదైందాన్ని చూడండి సమయలు మధుర గ్రంథంలో చూడండి అక్కడ ఇరవై పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి తర్వాత వారు ఉదయమంది వేగ్రిమె లేచి ఎహోవాకు మ్రొక్కి తిరిగి రామాలను తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కాన తన భార్యకు అన్నాను కూడెను ఎహోవా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు కదా వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసిన దేవుడు కాబట్టి వారి బాంధవ్యంలో ఆయన యొక్క జోక్యం ఉంటుందనే సంగతి గుర్తుపెట్టుకోండి ప్రతి స్త్రీ పురుషుల యొక్క అనగా వివాహితులైన వివాహితులైన స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యంలో ఎవరి జోక్యం ఉంటుంది దేవుని జోక్యం ఉంటుంది అందువలన వివాహము ఎందుకు ఏర్పాటు చేశాడంటే భూమిని నిర్ణయించడానికి అనగా జనం విస్తరించబడడానికి దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా పిల్లలు అనేది కలిగించబడాలని దేవుడు ఉద్దేశించి వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు అదే ఆదికారం ఒకటి చెప్పాడు దేవుడు వాడిని ఏం చేశాడు ఆశీర్వదించాడు ఏం ఎలా ఆశ్రవదించాడంటే వారిద్దరూ తమ బాంధవ్యం పంచుకోవడం ద్వారా అదైన దేవుడు గర్భ గర్భాన్ని నిర్మించాడు స్త్రీకి గర్భాన్ని నిర్మించి ఆ ఆ గర్భంలో బిడ్డలను పెంచేటట్టుగా బిడ్డలు పెరిగేటట్టుగా చేశాడు అందువలన వివాహ వ్యవస్థ ద్వారా మాత్రమే దేవుడు ఆ ఏర్పాటు చే అలాగే పిల్లలు జ విస్తరించాలని నిర్ణయించాడు అయితే మానవులైనటువంటి వాళ్ళు వివాహానికి కాకుండా కూడా పిల్లలు కట్టన్నారు అది దేవుడు ఎక్కడో తీసుకుంటాడు అది దేవుడు అంగీకరించిన కార్యక్రమం అది వివాహ వ్యవస్థ ద్వారా మాత్రమే పిల్లలు అనగా ఇద్దరు కూడా వివాహం చేసుకుని మాత్రమే తమ బాంధవ్యం ద్వారా పిల్లల్ని కనాల్సినది ఏర్పాటు చేసిన దేవుడే అందుకని వివాహం అనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే భూమిని నిర్ణయించడానికి అదైందని భూమిని నిర్ణయించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి వివాహాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని బట్టి అలాగే వివాహ వ్యవస్థ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అదే ఆది కాను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి వివాహం ఎందుకు ఏర్పాటు చేశాడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏమవుతారు ఏక శరీరమై ఉంటారు ఎవరు విడిచిపెడుతున్నారు ఇద్దరు కూడా అంటే ఏంటి ఒక కుటుంబంగా కట్టబడడానికి వారు ఏం చేస్తున్నారనమాట వాళ్ళ తల్లిదండ్రుల నుండి విడుదల పొందుతున్నారు అంటే వివాహం అనేది మరో కుటుంబ వ్యవస్థ మరో కుటుంబం కట్టబడ్డానికి దేవుడు ఉద్దేశించి మరో కుటుంబాన్ని కట్టడానికి ఉద్దేశించి దేవుడు ఏం చేశాడనమాట వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అందుకనే పురుషుడు తమ తల్లిదండ్రుల నుంచి విడుదల పొందుతున్నాడు స్త్రీ తమ తల్లిదండ్రుల నుంచి విడుదల పొందుతుంది మళ్ళీ వీళ్ళ కుటుంబం అవుతున్నారు కాబట్టి మరో కుటుంబ మరో కుటుంబం ఏర్పడడానికి దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడనమాట కబడ్డీ గుర్తుపెట్టుకొని పెట్టుకుని అటు తల్లిదండ్రులు ఇరు తల్లిదండ్రులు వారి వారిద్దరి మీద ఏలుబడి చేయకోకుండా పురుషుడిని మరలా నా దేవుడు నాయకుడిగా చేశాడు కాబట్టి వారు ఒక కుటుంబాన్ని గౌరవించి ఇరు కుటుంబాల వారు ఆ కుటుంబాన్ని గౌరవించాల్సిన బాధ్యతని బాధ్యత కలిగి ఉండాలి అంతే తప్ప కబడ్డీ భార్య వచ్చింది కాబట్టి మమ్మల్ని వదిలేస్తాడు అనుకోవద్దు దేవుడే విడగొడుతున్నప్పుడు మనము అందరూ కలిసి మొదటిలాగా ఉండడానికి అవకాశం ఉండదు వారిద్దరూ ఓ కుటుంబం అవుతున్నప్పుడు వారిని మళ్ళీ సెపరేట్గా వారిని పెట్టాల్సిన బాధ్యతని దేవుడు ఏర్పాటు చేశాడు అందుకని వా రెండు కుటుంబాల నుంచి విడుదల పొంది ఒక కుటుంబంగా కట్టబడడానికి ఉద్దేశించబడింది వివాహం వివాహం అలాగే సంఘానికి అవసరం పే చూడండి తిమోతు రాసిన మొదటి పెద్దగా అధ్యాయంలో సంఘ పెద్దలు కానీ పరిచారకులు కానీ సంఘంలో సా పరిచర్ చేయాలన్నా నాయకత్వం చేయాలన్నా వారు వివాహితులై ఉండాలి అదైందని వివాహితులు కాకుండా అంటే భార్య బిడ్డలు లేకుండా వారు సంఘాన్ని నాయకత్వం చేయడానికి దేవుడు అధికారం అవ్వలేదు సువార్త చేయడానికి కాదు సంఘాన్ని నడిపించే కార్యక్రమం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు చూద్దాం ఒకసారి తిమోతురు రాసిన మధుర భద్ర అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి నువ్వు అధ్యక్ష పని ఆశించినడలా అటు వాడు దొడ్డ పక్షిని దొడ్డ పనిని అపేక్షిస్తున్నట్టు మాట నమ్మదగింది అధ్యక్షుడవాడు నిందారహితుడును ఏకపత్ని అంటే ఏంటి సంఘ పెద్ద వివాహితుడై ఉండాలి తర్వాత ఆయన ఏమై ఉండాలో చెప్పాడు అక్కడే సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువడే ఉండాలన్నమాట కాబట్టి అలాగే నాలుగు ఎనిమిదో వచ్చినలో కూడా అలాగనే పరిచారుకులు మాన్యులయండి అపేక్షించేవారా ఉండక్క ఉండొచ్చు అటువలే పరిచర్య చేయవాని భార్యలు ఆ స్త్రీలు అంటే పరిచర్య చేసే వాళ్ళకి ఎవరు ఉండాలన్నమాట ఆ భార్యలు ఉండాలన్నమాట అంటే ప్రభు యొక్క సంఘం నడిపించబడడానికి ప్రభు యొక్క సంఘం నడిపించబడ్డానికి నాయకులు అవసరం పరిచారకులు అవసరం కాబట్టి ఆ వివాహితులు మాత్రమే ఆ నాయకత్వం చేయడానికి కానీ ఆ పరిచర్య చేయడానికి కానీ అర్హులు అనమాట కాబట్టి ఇప్పుడు వివాహం ఎవరికి అవసరం చెప్పండి దేవుని సంకల్పానికి అవసరమైంది వివాహం దేనికి అవసరం దేవుని సంకల్పానికి అవసరమైంది అందువల్ల దేవుని సంకల్పం కోసమై నేను వివాహం చేసుకున్నాను అనే ఆలోచన ప్రతి స్త్రీ పురుషులకి ఖచ్చితంగా కలగాల్సిన అవసరం ఉందన్నమాట అలాగే ప్రభుత్వానికి అవసరం అర్థం ప్రభుత్వం రామభద్రిక పదమూడు అధ్యాయంలో ప్రభుత్వం అనేది ఎవరి వల్ల నియమించబడింది దేవుని వల్ల ప్రభుత్వం ఏం చెప్తుంది వివాహాలు చేసుకోమంటుందా లేకపోతే వివాహాలు చేసుకోకుండా కలిసి ఉండమంటుందా కాబట్టి వివాహితులా కాదా వివాహితులా కాదా వారిద్దరు కూడా కుటుంబమా కాదా ఒక కుటుంబమా కాదా అని ఒక మనకి కోటా కార్డు ద్వారా కానీ లేకపోతే ఆధార్ కార్డుల ద్వారా ఏం జరుగుతుందని అంటే భార్య భర్తలుగా అవసరమని ప్రభుత్వం తెలియ తెలియజేస్తుంది కాబట్టి లోకంలో ప్రభుత్వానికి వివాహం అనేది అవసరం కాబట్టి వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సమాజంలో గౌరవంగా జీవించడానికి వివాహం అవసరం కాబట్టి వివాహం చేసుకోవాలన్నమాట అందుకని దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే స్త్రీ పురుషులకు ఇద్దరు పెట్టిన అవసరతల్ని వారు వివాహం ద్వారానే తీర్చుకోవడానికి అనగా వారి లైంగిక సంబంధమైన అవసరతని వివాహం ద్వారానే తీర్చుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు అలాగే వారిద్దరు కూడా వారి వారి ద్వారా మరి కొంతమంది పురు స్త్రీ పురుషులు కూడా కుటుంబం అనగా విస్తరించాలని పిల్లల కలిగించాలని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అలాగే వారు 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 వారిద్దరు కూడా ఒక కుటుంబంగా ఉండి ఒక కుటుంబంగా కట్టబడి జీవించడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అలాగే సంఘంలో నాయకత్వం చేయడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అలాగే పరిచయం చేయడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు కాబట్టి వివాహము ఎందుకు చేసుకోవాలో వివాహానికి ముందు తెలుసుకోవాలి అర్థమైందా అంతేగాని వివాహమైన సంవత్సరాలకి వివాహం ఎందుకు చేసుకోవాలా అని అనుకోవటం అనేది హాస్యాస్పదమైంది అర్థమైంది అందుకని క్రైస్తవ స్త్రీలకు కానీ అంటే యవన స్త్రీలు కానీ యవన పురుషులకు కానీ వివాహ సంబంధమైన విషయం వివాహం ఎందుకు చేసుకోవాలో ముందుగానే తెలియపరిచి అప్పుడు వివాహానికి సిద్ధం చేయటం అనేది దేవుని వాక్యానుసారం అన్నమాట అందువల్ల దేవుని పిల్లలుగా వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఘనమైంది ఆ ఘనమైన కార్యక్రమాన్ని మనం క్రైస్తవులైన మనం గౌరవించాలి ఎందుకు ఎందుకు గౌరవించాలంటే అవస లైంగిక సంబంధం అవసరాలు పెట్టిన దేవుడే కాబట్టి అది వివాహం ద్వారానే పవిత్రంగా తీర్చుకోవాలని ఏర్పాటు చేశాడు అలాగే వారిద్దరు కూడా ఒక కుటుంబంగా కట్టుబడాలని అలాగే వారిద్దరు కూడా వారిద్దరు ద్వారా మరికొంతమంది భూమి మీద జనం విస్తరించాలని అలాగే సంఘ నాయకత్వానికి అవసరమని దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడనమాట అందుకు వివాహం చేసుకోవాలి మీకు అయిందా వివాహం ఎందుకు చేసుకోవాలని దేవుని సంకల్పం మన అవసరతలు లైంగిక సంబంధం అవసరతలని న్యాయబద్ధంగా తీర్చుకోవడానికి దేవుడు అంగీకరించబడేటట్టుగా తీర్చడానికి ప్రభుత్వానికి అవసరం సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరం అలాగే పిల్లల్ని అలాగే భూమిని భూమి మీద విస్తరించడానికి అవసరం కాబట్టి అందుకు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి అయితే వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలి మీకు అర్థమైందండి వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషుల యొక్క బాధ్యతలు ఉన్నాయి ఏదైనా ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవునా కాదండి రెగ్యులేషన్స్ అనేవి లేకపోతే ఏం జరుగుతుంది అదైందాన్ని ఏమవుతుంది ఆ సంస్థ పాడైపోద్ది అర్థమైంది ఏ ఆ సంస్థకి రూల్స్ లేవనుకోండి అర్థం కొన్ని నియమాలు లేవనుకోండి ఏదైనా ఒక కంపెనీకి కానీ ఏదైనా ఒక సంస్థ కానీ ఒక ఒక ప్రత్యేకమైన నియమాలు లేవనుకోండి నియమాలు లేని ఆ యొక్క కంపెనీ మోతేసేసుకోవాల్సిందే లేకపోతే చాలా ఇబ్బందులు పాలైపోవాల్సిందే అందువల్ల ఆ కంపెనీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట అలాగే దేవుని పిల్లలుగా వివాహ వ్యవస్థలో స్త్రీ జతపరచబడబోయే స్త్రీ పురుషులు కూడా బాధ్యతలు ఉన్నాయి లేకపోతే నిబంధనలు ఉన్నాయి వారిద్దరూ వారి నిబంధనల్ని ఆచరించగలిగితే ఆ కుటుంబము ఒక దైవికమైన కుటుంబంగా ఆనందంగా జీవించే అవకాశాలు ఉంటాయన్నమాట అండి అలాగే స్త్రీ పురుషుల ఇద్దరూ కూడా ఆ నిబంధనలు తెలుసుకుని వారిద్దరూ కాపురం చేయాలి అర్థమైందా ఈనాడు జోకులు అనేవి అనగా ఆస్యం ఆస్యం అనేది ఎక్కువగా ఎవరి మీద చేస్తున్నారు చెప్పండి జోకులు అనేవి ఎవరి మీద భార్యాభర్తల మీద కదా ఎందుకు అని అంటే అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఎందుకు అంత అవమానించబడుతున్నారు అని అంటే భార్యాభర్తల యొక్క విలువలు తెలియక అంటే స్త్రీ పురుషులు వారిద్దరు జతపరచబడిన యొక్క విలువ తెలియకపోవటం వల్ల ఆ లోకంలోకి ఈ యొక్క వివాహ వ్యవస్థ అయిపోయింది అయితే క్రైస్తవ కుటుంబాలు మాత్రం అలా ఆస్యాస్పదంగా ఉండకూడదు అర్థమైందా వారు ఆస్యాస్పదంగా ఉండకూడదు అని అంటే దేవుని చిత్త ప్రకారంగానే వారి బాధ్యతలు నెరవేర్చి దే దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞల ప్రకారంగా వారిద్దరూ కూడా తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలన్నమాట అలా కట్టుకున్నప్పుడు వారి కుటుంబం ఎంతో ఆనందంగా సుఖవంతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాడు కుటుంబం అనగా వివాహం చేసుకున్న తర్వాత అతడు ఒక నాయకుడు అవుతున్నాడు అర్థమవుతుందండి కోరిందుకి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో కోరిందుడికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము కొన్నికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఆ మూడో వచనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియువుడు స్త్రీకి శిరస్సు పురుషుడని క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాడు ఎందుకు కోరుతున్నాడు తండ్రేని దేవుడు తండ్రి దేవునికి లోపడాల్సింది యేసు ప్రభు అయితే యేసు ప్రభుకి లోపడాల్సింది పురుషుడు పురుషుడికి లోపాల్సింది ఎవరు స్త్రీ అనమాట పురుషులు లోపాల్సింది ఎవరు స్త్రీ తండ్రిని దేవునికి యేసు ప్రభువు అద్భుతంగా లోపడ్డాడు దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శిలువు మనం అప్పచెప్పినప్పుడు సామాన్యమైన వడ్రం కుటుంబంలో పుట్టింపు చేసినప్పుడు ఆయన దేవుని మీద తిరుగుబాటు చేయలేదు అదైన న నడిచి స్వార్త అనగా దేవుని రాజ్య వార్తను ప్రకటించమని తెలియజేసినప్పుడు కూడా అలాగే అనేక మంది ఆయన్ని విరోధంగా పోగొన్నప్పుడు కూడా ఆయన్ని అవమానించినప్పుడు కూడా ఆయన దేవుని సంకల్పానికి లోపడ్డాడు ఆయన దేవుని చిత్తానికి లోపడ్డాడు అర్థమైంది అలాగే స్త్రీ పురుషుడు స్త్రీ కూడా పురుషుడి యొక్క నాయకత్వాన్ని గౌరవించి అది దేవుడిచ్చాడు నాయకత్వం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు అది పురుషుడు లాక్కోలేదు దేవుడే స్త్రీ మీద స్త్రీని ఏలుబడి చేసే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు పురుషుడికి ఇచ్చాడు అందువలన స్త్రీ అనగా ఆ కుటుంబానికి నాయకుడు కట్టబడే కుటుంబానికి నాయకుడు ఎవరో ఇద్దరు కాదు అర్థమైందండి నాయకులు ఇద్దరు కాదు ఇద్దరు ఆజ్ఞలు అయితే ఎవరు చేస్తారు మీకు అర్థమైంది అర్థం లేదా బోయిన వండు అని పురుషుడు అన్నాడు స్త్రీ ఏమందంటే బోయిన వండు అని ఇద్దరు ఆజ్ఞాపించారు ఎవరు చేస్తారు అప్పుడు మీకు అర్థమైందా అందుకని ఇద్దరు నాయకులు కాదు ఆ కుటుంబానికి జతపరచబడిన కుటుంబానికి ఎవరు కాదు నాయకులు ఇద్దరు ఇద్దరు కా ఇద్దరు నాయకులు కాదు అన్నమాట ఇద్దరు నాయకులు కాదు పురుషుడు మాత్రమే నాయకత్వాన్ని ఇచ్చాడు అందుకని పురుషుడు నాయకత్వం ఇచ్చాడు కాదని భార్యను దాసీగా చూడమని కాదు దాని అర్థం భార్యని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు పురుషుని మీద పెట్టాడు చూడండి తిమోతుకు రాసిన మొదటి పత్రిక తిమోతుకు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి ఒకసారి తిమోతుకు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనం ఎవడైనాను ఆ విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించడం అంటే ఏంటి భోజనము వసతులు ఇల్లు ఆ బాధ్యత ఎవరిది పురుషుడి సంరక్షించకపోయినా అడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసికన్నా చెడ్డవాడే ఉంటాడనమాట అంటే వివాహం చేసుకున్న ఆయన క్రైస్తువుడైతే వాడు ఏం చేయాలి తన భార్యని పిల్లల్ని ఏం చేయాలి పోషించేవాడే ఉండాలన్నమాట భార్య చేత పోషించబడేవాడే ఉండకూడదు భార్య శా భార్య చేత పోషించబడి అంటే పురుషుడు పని చేయకుండా భార్య పోషిస్తే ఏం చేస్తుంది భార్య ఏలుబడి ఏలుబడి చేస్తుంది అప్పుడు కుటుంబం రివర్స్లో కనపడుతుంది అర్థమవుతుందా అందుకని పురుషుడి బాధ్యత ఏంటంటే మా ఓడి గెడ్డాల మేసాలు అని పెళ్లి చేసేయడం కాదు అతను వివాహం చేస్తే పురుషుడికి తన భార్యని తనకి పుట్టబోయే బిడ్డను పోషించగలదా లేదా అంటే పోషించగలిగే ఒక జాబ్ కానీ లేకపోతే ఒక వ్యవసాయం పని కానీ లేకపోతే ఏదైనా పని కష్టపడి పని చేసే ఏ పనైనా సరే తను పని చేసి తాను పోషించబడుతూ తన భార్యను కూడా పోషించబడే సమయాన్ని వివాహం చేయాలి పురుషుడికి అంటే బాధ్యత ఎవరిది కుటుంబానికి అనగా తన భార్యకి భోజనం పెట్టి వసతులు అదైనా ఆ ఆరోగ్య విషయ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని అలాగే ఆమెకి సంరక్షణ అదంతా బాధ్యత ఎవరిది ఎవరిదండి ఎవరు పెట్టాడు దేవుడు ఎవరి మీద పెట్టాడు పురుషుల మీద పెట్టాడు అనమాట అందుకని తన అన్ని అంటే వివాహం చేసుకున్న తర్వాత అదైందండి వివాహం చేసుకున్న తర్వాత తన భార్యని తానే పోషించాలి తల్లిదండ్రులకి వందల కోట్లు ఆస్తు ఉండొచ్చు కానీ తాను కూడా ఆ కష్టపడి పని చేసేవాడే ఉండాలి మీకు అదైందని కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అబ్రహాము ఎంతో ధనాన్ని సంపాదించి పెట్ట ఇచ్చాడు ఎవరికి ఆయన బహుధనవంతుడు ఆదికన్నా పదమూడు అధ్యాయం రెండవ వచ్చులో అబ్రహాము వెండి బంగారాలు పశువులు కలయి బహుధనవంతుడై ఉన్నాడు కానీ ఆయన ఆది ఇరవై ఆరు అధ్యాయంలో పన్నెండవ వచ్చినలో ఆయన విత్తనం అంటే పంట వేసి ఆ రోజు అనేక రెట్లు పొందాడు ఆయన అంటే ఏం చేశాడు ధనవంతుడు కొడుకు అయినప్పటికీ బహుధనవంతుడు కొడుకు అయినప్పటికీ ఏం చేశాడు ఆయన కూడా పనిచేసి భోజనం చేశాడు అంటే పనిచేసి ఏం చేశాడనమాట తన భార్యని బిడ్డను పోషించుకున్నాడు ఆయన ఆస్తి ఎంత ఉన్నా సరే మన వాళ్ళు అయితే ఏం చేస్తారు తల్లిదండ్రులు సంపాదిస్తే ఏం చేస్తారు పది ఎకరాలను ఎకరం తీసుకొచ్చేస్తారు మన వాళ్ళు కదా అంటే చెడు అలవాట్లకి అలవాటు పడిపోయి ఆ పనికి వెళ్ళకోకుండా ఆ ఇంటి దగ్గరే ఉంటూ లేకపోతే ఉన్నదనాన్ని పాడు చేస్తూ లేకపోతే చెడు అలవా చెడు వ్యషణాలు చేసుకుంటూ పాడు చేసేస్తూ ఉంటారు అలా కాదు తల్లిదండ్రులకి ఎంత ఆస్తున్నప్పటికీ తన తన స్వ తన సంపాదన స్వసంపాదన ద్వారానే భార్యను పోషించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిదండి పురుషుడిదే ప్రమాణం చేస్తాడు కదా ఏమని ప్రమాణం చేస్తారు పెళ్ళిలో నేను పోషించి సంరక్షిస్తాను వ్యాధి బాధలు ఎందు అదే నా అమ్మ ఇంటికి పంపిస్తాను అప్పుడప్పుడు అన్నా అలా చేయడు జీవితకాలం అంతా కూడా నేను పోషించి సంరక్షిస్తానని ప్రమాణం చేస్తాడు అంతేనండి అంతేనా అప్పుడప్పుడు మీ అమ్మగారి ఇంటికి పంపిస్తాను నేను అక్కడ బాగు చేసుకుని రా వస్తూ ఉండాలి నువ్వు అనగా అప్పుడప్పుడు మీ మీ తల్లిదండ్రులు ఆస్తి కూడా పట్టుకొచ్చి నాకు పెట్టాలి లేకపోతే నేను మీ నేను అప్పుడప్పుడు నేను చూడకుండా ఉంటానని ప్రమాణం చేస్తాడా ప్రమాణాన్ని ప్రాముఖ్యంగా ఎంచాలి మనం అర్థమైందని ఎన్ని రంగు జెండాలు గుచ్చేసామని కాదు ఎన్ని ఐటమ్స్ పెట్టామని కాదు భోజనంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రమాణాలు ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు చనిపోయేంతవరకు జ్ఞాపం ఉండాలి మంగళసూత్రాలను ఇలా కలగనద్దుకోవడం కాదు అవి గుర్తే అవి పడిపోయినా పర్లేదు ఏమవ్వదు ప్రమాణాలు మాత్రం జ్ఞాపం చచ్చిపో చనిపోయేంతవరకు జ్ఞాపం చేసుకుంటూనే ఉండాలి ఆ ప్రమాణాలే ప్రాముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి అందుకని దేవుని పెట్టగా పురుషుడు ఏం చేస్తాడు ఏమని ప్రమాణం చేస్తాడంటే నేను పోషించి సంరక్షిస్తాను చనిపోయేంత వరకు మరణం ఎడబాప వరకు వ్యాధులు బాధలు నీకు తోడుగా ఉంటాను సంరక్షడిగా ఉంటానని ప్రమాణం చేస్తాడు అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రమాణం అంటే గ్రంథంలోదే అదే అందుకని అనేవాడు ఏం చేయాలన్నమాట తన కుటుంబాన్ని పోషించి సంరక్షించేవాడే ఉండాలి అనమాట ఆ బాధ్యత దేవుడు పురుషుడికి ఏర్పాటు చేశాడు అయితే స్త్రీ పని చేయకూడదా స్త్రీ ఉద్యోగం చేయకూడదంటే చేయొచ్చు కానీ పురుషుడి మీద పెత్తనం చేయకూడదు చేయొచ్చు ఇద్దరు కలిసి పని చేయొచ్చు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేయొచ్చు తప్పు కాదు కానీ పురుషుడే నాయకుడే ఉండాలి అర్థమైందా పురుషుడేమవ్వాలి నాయకత్వాన్ని నాయక నాయకుడే ఉండాలి ఆ కుటుంబానికి అయితే స్త్రీ ఏం చేయాలో ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిలో చూడండి ఒకసారి స్త్రీ ఏం చేయాలంటే వివాహం చేసుకుని చదువుదాం ఒకసారి పురుషుడు పోషణ సంరక్షించి ఉండాలి పోషని సంరక్షించుకోవడంటే స్త్రీ ఏం చేయాలంటే తెచ్చిన సంపాదనని సరిగా వినియోగించి పిల్లల్ని సరిగ్గా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కని ఏం జరిగించాలంటే అండి గృహ పరిపాలన అంటే ఏంటి పిల్లల్ని ఎలాగా చూడాలి అలాగే కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో బాధ్యత ఎవరిదన్నమాట సంపాదన పురుషుడు సంపాదించుకుని వస్తాడో సరుకులు తీసుకొస్తాడో అన్నీ సక్రంగా చే పెట్టి అర్థమైందండి కుటుంబానికి కుటుంబ అవసరతలో ఎవరు వచ్చినా అడతల్దండ్రులు వచ్చినా ఇడతల్లిదండ్రులు వచ్చినా అర్థం చక్కదిద్దాల్సిన బాధ్యత అంటే భోజనం పానీయాలు అలాగే గౌరవించడం ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అలాగే తమ పిల్లల్ని ఒకవేళ దేవుడు అనుగ్రహించిన పిల్లల్ని గౌరవించి వాళ్ళని సరిగా పెంచడం ఇవన్నీ బాధ్యత అంతా కూడా ఎవరిది అన్నమాట అంతేకాని పురుషుడు సంపాదనని ఏం చేయకూడదు అంటే పాడు చేయకూడదు అర్థాయిందా పురుషుడు సంపాదన ఏం చేయకూడదు పాడు చేయకూడదు తెచ్చిన సంపాదనకు తగ్గట్టుగా కుటుంబ గృహ పరిపాలన జరిగించాల్సిన బాధ్యత ఎవరిదండి స్త్రీది కాబట్టి ఆమె ఏం చేయాలంటే తన భర్త సంపాదనని వెలుతుపరచకుండా భర్త సంపాదనకు తగ్గట్టుగా బట్టలు కొనుక్కో బట్టలుగా అనిస్తే యొక్క వస్త్రాలు కానీ లేకపోతే కుటుంబానికి సంబంధించిన సరుకులు కానీ ఇవన్నీ భర్త సంపాదనకు తగ్గట్టుగా ఆ కుటుంబాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు స్త్రీ మీద పెట్టాడు ఆ బాధ్యత మర్చిపోకూడదు మీకు అర్థమైందా కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఎందుకంటే కష్టపడినయనే వంట చేస్తే బాగోదు కదా అనారోగ్యంగా ఉన్నప్పుడు వంట చేయొచ్చు అర్థమైందండి కానీ ఆ కష్టపడి సంపాదిస్తున్నప్పుడు భార్య ఆ పురుషుడికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చాల్సిన బాధ్యత దేవుడు స్త్రీకి ఏర్పాటు చేస్తాడు అందుకని ఎవరు స్త్రీలు వివాహం చేసుకుని ఏం చేయాలి గృహ పరిపాలన చేయాలన్నమాట గృహ ఏలుబడి కాదు అర్థమైందండి గృహ సంబంధమైన పరిపాలన చేయాలి నిలుబడి చేసేది పురుషుడు అనమాట అయితే చూడండి అక్కడ వారిరువురు కూడా వారిరువురు కూడా వారిరువురు కూడా ఏం చేయాలంటే తమ యొక్క బాంధవ్యాన్ని అలా లేకపోతే వారిరువురు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాల్సిన బాధ్యతను ఏర్పాటు చేశాడు అలాగే ఎపిసీలకు రాసిన భద్రిక ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి ఒకసారి ఎపిసిలకు రాసిన భద్రిక ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో పురుషుడు అర్థమైందని పోషిని సంరక్షిస్తున్నాడు కాదని క్రూరుడిగా ఉండకూడదు మూర్ఖుడిగా ఉండకూడదు ప్రేమతో ఏలుబడి చేయాలి అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ఏం ఏం చేయాలి అంటే ఇప్పుడు నాయకత్వం అనేది ఎలా చేయాలి నాయకత్వం అనేది ఎలా చేయాలి ఒక దాసిగా చేయాలా లేదా ప్రేమతో చేయాలా ప్రేమతో చేయాలన్నాడు అనమాట అంటే ఏంటి నీ శరీరాన్ని నువ్వు ఎలా చూసుకుంటావో నీ భార్య శరీరాన్ని నీ భార్యను కూడా అలాగే చూసుకోవాలన్నాడు ఎందుకంటే ఆ పురుషుడి యొక్క శరీరం పురుషుడు యొక్క శరీరం అంటే పురుషుడి యొక్క సగభాగం ఆ స్త్రీ అందువల్ల అనేవాడు పోషించి అంటే సంపాదిస్తున్నాడు అని ఒక క్రూరుడుగా ఏలుబాటు చేయకూడదు ఒక మోనార్కిగా ఏలుబడి చేయకూడదు ఆ ఏలుబడి ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలన్నమాట ఆ ఏలుబడి ఎలా ఎలా ఉండాలన్నది ప్రేమతో ఉండాలని చెప్పాడు అంటే ఎలా ప్రేమతో అంటే ఏంటి ప్రేమించడం అంటే ఏంటి ఆమె అవసరాలు తీర్చడమే ప్రేమించడం అవసరాలు తీర్చడమే ప్రేమించడం అంటే ఆకలేసినప్పుడు నీ శరీరానికి నువ్వు అన్నం ఎలా పెడతావు భోజనం ఎలా పెడతావు అలాగే అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి ఎలా వెళ్ళాలనుకుంటావు భార్యకి అనారోగ్యం వచ్చిన భార్యకి భోజనం వసతుల విషయాలు నువ్వు ఎలాగైతే డ్రెస్సులు ఎలాగా కొత్త కొత్త ఎలా కొనుక్కోవాలనుకున్నావు అలాగే బట్టలు స్త్రీలు వస్త్రాలు కూడా అలాగ స్త్రీకి కొనిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది పురుషుడిది అనమాట తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో తన భార్యను కూడా అలాగే చూసుకోవాలన్నమాట అంటే ఏం చేయకూడదు అనమాట కొట్టి లోపరుచుకోకూడదు అర్థం శరీరాన్ని కొట్టడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు అర్థమైంది ప్రేమించే ఆమెను లోపరచుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట కాబట్టి తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగే పురుషుడు ఏం చేయాలి ప్రేమించాలి అర్థం ప్రేమించాలి తప్ప ఏం చేయకూడదు అంటే కొట్టి కాపురం చేయకూడదు కొట్టి లోపరుచుకోకూడదు అర్థమవుతుందండి కాబట్టి పురుషుడు ప్రేమిస్తున్నప్పుడు స్త్రీ ఏం చేయాలి ఇరవై రెండు వచ్చిన చూడండి ఒకసారి స్త్రీలారా ప్రభు నాకు వల్లే ఎవరిని చూడాలి మీరు స్త్రీలు ఎవరిని చూడాలి సినిమా వాళ్ళని సీరియల్న ఈవిడేం సరిగ్గా లోపడదు ఈవిడికి లేకపోతే బాగుంటుంది అనుకుంటే యాకచైత్య ఏమవుద్ది ఇక్కడ ఒక సీరియల్ అవుద్ది అని అందుకని సీరియల్ సినిమాలు చూసి ఏం చేయకూడదు కుటుంబాలు కట్టుకోకూడదు అర్థమైందాన్ని కాబట్టి ఏం చేయాలి ప్రభు ఎలాగైతే తండ్రికి లోబడ్డారో మనం ఇంతా చదువాం యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానికి లోబడ్డారు ఆయన అర్థ శిరువు మరణానికి అప్పగిస్తే శిరువు మరణాన్ని అంగీకరించారు ఆయన సామాన్యమైన వడ్రం కుటుంబంలో పుడితే ఎందుకు ఆయన ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టించామని అనలేదు ఆయన సామాన్యమైన వడ్డ్రం కుటుంబంలో జన్మించినప్పుడు ఆయన సంతోషపడ్డారు అదైందా అలాగే ఆయన ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఏది ఈ యొక్క గుర్రాల మీద లేకపోతే వేరే వేరే వాహనాల మీద ఆయన సువార్త చేయలేదు అంటే దేవుని రాజ్య వార్తను ప్రకటించలేదు సామాన్యంగా ఆయన ఆ సమయానికి సామాన్యంగానే ఆయా ప్రాంతాల్లో ఆయన గల్లియ సమరయ యోదయ ఎరుసలేమ్లో ఆయన దేవుని రాజ్య రాజ్యస్వార్తని కొన్ని దేవుని యొక్క సందేశాన్ని మాట్లాడారు ఆయన అలా మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా ఎందుకు ఇలాంటి బ్రతుకు ఎందుకు నాయన ఇలాంటి పేదరికంలో కుట్టించామని అనలేదు కాబట్టి స్త్రీ కూడా ఏం చేయాలంటే వివాహం చేసుకున్న తర్వాత నీలాంటి దరిద్రం చేసుకున్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నానని అనకూడదు అర్థం అదే నీలాంటి అంటే నీలాంటి పని ప్రయోజనం లేనటువంటి చేసుకోవడం వల్ల అని మాట్లాడకూడదు ఏసుక్రీస్తు వారు తండ్రికి ఎలా లోబడ్డారో స్త్రీ కూడా తన పురుషుణ్ణి అంటే తనకి శిరసగా నియమించిన పురుషుణ్ణి గౌరవించి ఏం చేయాలి లోబడాలి చెప్పడ అదే ప్రభువునొక్కు వలె మీ సొంత పురుషులకి ఏమైందండి లోబడుతున్నారా లోపరుచుకుంటున్నారా లోబడుతున్నారా లోపరుచుకుంటున్నారా భర్తల్ని లోపరుచుకుంటే ప్రమాదం లోబడితే మాత్రం లోబడితే దేవుడు చెప్పిన మాట విన్నట్టే దేవుడు చెప్పిన మాట వింటే ప్రశాంతంగా ఉంటుంది భర్తలు లోపరుచుకుంటే ఏమవుద్ది కీలు బొమ్మలుగా చేసేసుకుని ఉంచోవంటే నుంచో అదే కూర్చోవంటే కూర్చునిలాగా అలా వెళ్ళంటే అలా అలా ఇల్లులాగా చేసేసుకున్నారనుకోండి ఏమవుద్ది అప్పుడు సిరసలు ఎవరైనట్టు సిరసలు ఎవరైనట్టు స్త్రీలు అయినట్టు సిరసులు అంటే స్త్రీలు పరిపాలన చేస్తే ఏమవుద్ది స్త్రీలు పరిపాలన చేస్తే ఏమవుద్ది మీకు అర్థమైంది ఏమవుద్దండి దేశంలో ఎవరు ఉండరు దేశం ఎందుకు పనికిరాదు అనమాట కాబట్టి దేవుని పిల్లలుగా కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఎవరంటే పురుషుడు ఏలుబాటు చేయాల్సిన ఆ పెత్తనాన్ని లాగేసుకుని స్త్రీలు ఏలుబాటు చేయటం ద్వారా కుటుంబాలు ఏమైపోతున్నాయి నాశనం అవుతున్నాయి అనమాట అండి అంటే చాలామందికి విచిత్రంగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఉదాహరణకి కోడలు వేరే కాపురం పెట్టింది అనుకోండి కోడలు వేరే కాపురం పెట్టింది అనుకోండి మా అమ్మాయి చాలా తెలివై తెలివైంది అంటారు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అర్థమైందా అదే అత్తగారు మాంగారు ఏమంటారు అంటే దీని అంత అంటే ఇది ఎంత పనికిమాలతోనే అంటే నా నన్ను నన్ను నా కుటుంబాన్ని ఎడతజ ఇది ఆ తెలుగు తక్కువ తెలుగు తక్కువ అయింది లేకపోతే మూర్ఖురాలు లేదు అంటారు కూతురు చేస్తే ఒకలాగా డైలాగు కోడలు చేస్తే ఒకలాగ డైలాగ్ అలా ఉండకూడదు ఇక్కడ దేవుని వాక్య ప్రకారంగా ఉండాలంటే ఏం చేయాలంటే నా భర్త నేను అని అని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే నువ్వు లోపరుచుకోవడం కాదమ్మా నీ భర్తకు నువ్వేమవ్వాలి లోబడాలమ్మా లోపరుచుకుంటే ప్రమాదం లోపరుచుకుంటే ప్రమాదం లోబడితే నీకు గౌరవం అర్థమైందని స్త్రీకి గౌరవం ఎప్పుడు పురుషుని గౌరవించినప్పుడా పురుషుడికి లోబడినప్పుడా లేకపోతే పురుషుని లోపరుచుకున్నప్పుడా పురుషుడికి లోబడినప్పుడే స్త్రీకి గౌరవం అది దేవుని ఏర్పాటు అది అయితే లోకం ఏం అనమాట లోకంలో దేవుని సందేశం తెలియని వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలు తాము పురుషులను లోపరుచుకుంటున్నారన్నమాట తాము పురుషుల్ని లోపర్చుకోవడం ద్వారా ఏమవుతున్నాయి అంటే కుటుంబాలు ఏమవుతున్నాయి పాడైపోతున్నాయి అందుకని క్రైస్తవ స్త్రీ పురుషులద్దరూ జతపరచబడినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పురుషుడిని అన్ని విషయాల్లో గౌరవించాలి అదే ఆయన చెప్పిన ప్రతిదీకి లోపడాలన్నమాట ప్రతి దానికి ఈయన ప్రేమతో ఆయన భోజనం అంటే ఆ భోజన వసతులను ఏర్పాటు చేశాడు తర్వాత తన శరీరం ఎలా చూసుకున్నాడో అలాగే తన భార్యను చూసుకున్నప్పుడు ఆమె అన్ని విషయాల్లోనూ లోబడాల్సిన బాధ్యత ఉంది అలాగే చాలా గౌరవంగా పిలాల్సిన అవసరం ఉంది భర్తను ఎలా పిల్లాలి చాలా గౌరవంగా పిలాలన్నమాట చూడండి పేతరు రాసిన మొదటి పాత్ర మూడు అజ్యం ఆలోచనను పేద రాసిన మొదటి పాత్ర మూడు అజ్యయం ఆరోచన చూడండి ఒకసారి ఆ ప్రకారం సార అబ్రహామును యజమానుడని పిలుస్తూ లోబడిందంటేండి శేర ఎవరిని చూడాలి ఇప్పుడు క్రైస్తవులు లేనటు వాళ్ళు వివాహాలు చేసుకుంటే ఎవరిని చూడాలి లోకంలో వాళ్ళన పాత నిబంధన భక్తి కలిగిన స్త్రీలన పాత నిబంధన భక్తి కలిగిన స్త్రీలని వాళ్ళు ఏం చేశారంటే వారు తమ స్వపురుషులని లోపడ్డారంటండి పాత నిబంధనలు భక్తి కలిగిన స్త్రీలు ఏం అంటే తమ స్వపురుషులకి లోబడ్డారంటండి లోబడ్డారు లోబడి ఏం పిలిచారంటే యజమానుడని పిలిచారంట మన వాళ్ళు ఏం పిలుస్తారు ఏం పిలుస్తున్నారా మీరు పేరెట్టు పిలుతున్నారా లోకంలో అందరిని పిలిచినట్టుగా ఏమై అంటున్నారా లేదా ఒరే అంటున్నారా అర్థమైందని దేవుని వాక్యం ఏం చెప్తుంది అర్థమైందా కోతలతో పిలవటం కానీ అదే సైజైగులు కానీ ఇలాంటివి కాకుండా యజమానుడని గౌరవించాలి సమాజంలో కానీ ఎక్కడైనా ఎక్కడున్నా సరే పురుషుణ్ణి ఏం చేయాలి యజమానుడని పిలవాలన్నమాట అంతేగాని పిలుపులో గౌరవం ఉండాలి అలాగే ఆయన ఏం చెప్పాడో దానికి సంపూర్ణంగా ఏశ్వరం ఎలా తండ్రికి లోపడ్డారో అలా లోబడాల్సిన బాధ్యతని బా బాధ్యత కలిగి ఉండాలన్నమాట అలాంటి ఆ బాధ్యత నెరవేర్చుకోవాలన్నమాట అలాగూ పురుషుడు ప్రేమించి అదే సంరక్షించే సంరక్షించేవాడే ఉండాలి స్త్రీ గృహ పరిపాలన జరిగిస్తూ పురుషుడిని అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో పురుషుడికి లోబడుతూ పురుషుడికి అన్ని విషయాల్లో లోబడుతూ ఏం చేయాలంటే గౌరవ పిలుపులో కూడా గౌరవంగా పిలాల్సిన బాధ్యత ఏర్పాటు చేశాడు అలాగే వారిద్దరిలో కూడా మరొకరు ఎవరు కూడా రాకూడదు ఏ అదైన దాని వారిద్దరిలో కూడా అంటే వారిద్దరు కూడా వివాహం చేత చే చేసుకున్న తర్వాత మరలా వారిద్దరు కూడా ఏ పురుషుని కానీ ఏ స్త్రీని ఆశించకూడదని ముందే ప్రమాణాల్లో ఉంటాయి అది గ్రంథంలోనే చెప్పాడు ఒకసారి కొరిదలు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము నాలుగో వచ్చునా చూడండి ఒకసారి క్షమించు మూడో వచ్చును భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపాలి అంటే భార్య భర్తలు ఏం చేయకూడదు భార్య భర్తలు అనేవాళ్ళే తమ లైంగిక సంబంధం అవసరతను వాళ్ళే తీర్చుకోవాలి అంతేకాని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు వ్యభిచారం చేయకూడదు భార్య భర్తకును అలాగనే భార్య భర్తకును వారి ధర్మాలు నడపాలి భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయ సమ్మతి చెప్పిన తప్ప ఒకరినొకరు ఏం చేయొద్దు ఎడబాయికండి మీరు మనసులు నింపిలేకపోయినప్పుడు సాతాన్యను శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోండి అన్నాడు అంటే భార్య భర్తలు అనగా జతపరచబడిన తర్వాత అనగా వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత వారిద్దరూ కూడా విడిపోవడానికి దేవుడు అనుమతి లేదు ఒక వైద్య సలహాల నిమిత్తమే వేరుగా ఉండాలి అంటే అదే ఒకే ఇంట్లో వేరుగా ఉండాలి తప్ప పెద్దల యొక్క ఆలోచన బట్టి అంటే అది అది అనారోగ్యాన్ని బట్టి కానీ లేదా ఏదైనా సందర్భాన్ని బట్టి వైద్యపరమైన రీతిగానే వారిద్దరు కూడా విడిగా ఉండాలి తప్ప ఆచారాలను బట్టి భార్య భర్తలు ఎడదీయకూడదు అంటే స్త్రీ పురుషులు వివాహం అయిన తర్వాత ఏ దేవుడు జతపర్చు వాడిని ఏ మనుషుడు ఏ రకంగానూ వేరు చేయకూడదు అదై ఉద్యోగాల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ లేకపోతే ధన సంపాదన ఇచ్చే విషయంలో కానీ ఏ విషయంలో స్త్రీ పురుషులు అనగా భార్య భర్తలు విడిగా ఉండకూడదు విడిగా ఉంటే అపవాది శోధిస్తాడు అదే చెప్పాడు అక్కడ విడిగా అంటే వేరు వేరుగా వేరొక చోట వేరొక చోట నివసిస్తే ఏమవుతారు వాళ్ళు విమును శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోండి అన్నాడు అంటే భార్య భర్తలు వివాహం అయిన తర్వాత వారు మరణం తప్ప వారిద్దరిని వేరు చేయకూడదు దీన్ని మీకు అర్థమైందా మరణం తప్ప వాళ్ళిద్దరూ వేరు అవడానికి లేదు అందుకని దేవుని పిల్లలుగా వారి ధర్మాల్ని దేవుడు ఏర్పాటు చేసిన లైంగిక సంబంధమైన ధర్మాన్ని వారిద్దరూ నడుపుకోవాలి ఏ పురుషుడు ఏ స్త్రీ మరల ఆ కుటుంబంలోకి ఆ యొక్క వారిద్దరు వారిద్దరు మధ్యకి రాకూడదు వచ్చారంటే దేవుడు లెక్కలో లెక్కలో తీసుకుంటాడు అన్నాడు వేశాసంగులకి వ్యభిచారు దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తానన్నాడు అందుకని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారిద్దరూ కలిసే ఉండాలి విడిపోవడానికి అవకాశం లేదు అన్నమాట ఏ ఆచారాలు విడదీయకూడదు ఆషాఢాలు ఏ యొక్క ఏయో ఏ పండగలు ఏవి కూడా భార్య భర్తలను విడదీయకూడదు భార్యాభర్తలను విడదీయటానికి అధికారం ఎవరికి లేదు అందుకనే వివాహం చేసే ఎవరైనా సరే వివాహ వివాహం చేసే ఏ దైవజన్యుడైనా ముందే ఏం చెప్తాడంటే వారిద్దరూ జతపరచకూడదని ఎవరైనా ఆట అది ఏదైనా న్యాయమైన సమ్మతి తీసుకురావాలి చెప్ న్యాయమైన సమ్మతి ఉండే ముందే తీసుకురండి వివాహం చేసిన తర్వాత వారిద్దరిని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు అని చెప్తాడు కారణం ఏంటి వివాహం ఎంత గొప్పదో ఆ ఒక్క మాటలోనే తెలుస్తుంది చూడండి ఒకసారి జతపరచబడిన తర్వాత ఇద్దరు వేరవటానికి లేదు అర్థమైందని ఏ కారణాన్ని బట్టి కూడా ఇద్దరు విడిపోవడానికి లేదు వారి అవసరతను వారే తీర్చుకోవాలి వేరుగా ఉంటే అపవాద చోధిస్తాడు తప్పు చేసే అవకాశాలు ఉంటాయి అప్పుడు మనం దేవుని సంకల్పంలోంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని దేవుని పిల్లలుగా వివాహ వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు మాత్రమే వారు వారి అవసరాన్ని తీర్చుకోవాలి వేరొక పురుషుడు వేరే స్త్రీ తో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే దేవుడు తీర్పులోకి తీసుకుంటాడు కాబట్టి క్రైస్తువులు అనంటే వారు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులు అయినట్టు వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇద్దరు కూడా కలిసే జీవించాల్సిన బాధ్యతను దేవుడు ఏర్పాటు చేశాడు ఏ కారణం ఉండకూడదు విడిపోవడానికి ఏ కారణం ఉండకూడదు అందుకని మార్క్సు పదార్జెం తొమ్మిది వచ్చల్లో దేవుడు జతపరిచిన వాడిని ఎవరికి అధికారం లేదు పెళ్లి చేసిన ఆయనకి కానీ అదైన పెళ్లి చేసిన ఇటు ఇడితల్లిదండ్రులకు కానీ భార్యాభర్తలుగా చేసిన తర్వాత వారిద్దరిని విడదీయడానికి లేదండి అవకాశం లేదు అద్ద వారిద్దరిని ఏ ఆచారం విడదీయకూడదు ఏ ఆచారం విడదీయకూడదు ఒక వైద్య సంబంధమైన సలహా నిమిత్తం మాత్రమే వారు వేరుగా అనగా ఒకే ఇంట్లో వేరుగా ఉండవచ్చు కానీ మరొక వేరే విధంగా మాత్రం వేరుగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి గుర్తుపెట్టుకుని వివాహం చేసుకునేటప్పుడు ముందుగానే ఇద్దరు కలిసి ఉండాలి ఆ కలిసి ఉండే ఆ ఉన్నతమైన కార్యక్రమాన్ని బట్టి వారిద్దరు ముందు తెలుసుకుని ఆ యొక్క ఈ అమూల్యమైన వివాహ విషయంలో వారు జాతబార్చబడాలి అలాగే స్త్రీ ఎప్పుడు కూడా తమ పురుషుని గౌరవిస్తూ భయ ఎప్పుడు కూడా భర్త ఏళ్ళలో భయం కలిగి ఉండాల్సిన బాధ్యత ఉందని చూడండి ఎపిస్సులకు రాసిన భద్రకు ఆరాధ్యం ముప్పై మూడు వచనంలో వెళ్ళిపరుస్తున్నాడు ముగించుకుందాం ఎపిసులు రాసిన భద్రకు ఆరాధ్యం ముప్పై మూడు వచనం చూడండి ఒకసారి మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యని ప్రేమించాలి అంటే తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో తన భార్యను కూడా అలాగే చూసుకోవాలి అలాగే తన భా చూడండి భార్య అయితే తన భర్త ఎందు ఏం కలిగి ఉండాలి భయం కలిగి ఉండాలన్నమాట భయం కలిగి ఉండడం అంటే అది లోక సంబంధమైన భయం కాదు పురుషుడు తన తనకు దేవుడు ఏర్పాటు చేసిన అని లేకపోతే నాయకుడని ఆయన గౌరవించి గౌరవంతో పిలుస్తూ ఏమవ్వాలంటే ఆయనకి భయపడాలన్నమాట అర్థమైందని అంతేకాని భయపెట్టకూడదు అర్థందండి భయపడాలి కానీ ఏం చేయకూడదు భయపెట్టకూడదు నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి నేను చచ్చిపోతున్నానో అని ఇలా భయపెట్టకూడదు పురుషుడిని అర్థందండి భయపడాలి తప్ప ఏం చేయకూడదు భయపెట్టకూడదు అలాగున కుటుంబ వ్యవస్థ ఉండాలి తర్వాత వారిద్దరూ కూడా దేవుడికి బోదస్థానం ఇవ్వాలి పత్రిక పదాధ్యాయం ఇరవై ఐదులో సమాజంగా కూడుట మానక అన్నాడు సమాజంగా కూట ఏం చేయద్దు అన్నాడు మానవద్దు అన్నాడు కాబట్టి క్రైస్తువులు ఏంటి స్త్రీ ఇద్దరు కూడా ఆరాధన మానకూడదు అదైందా ఆరాధనని మానకూడదు అర్థందా అలాగే దేవుని యొక్క కుటుంబం అనే దేవుని యొక్క సంకల్పానికి దేవుని సంకల్పం ప్రకటించబడడానికి ఒక అకుల పిస్కిల్లలాగా ఒక పౌలు గారికి ఆశ్రయం ఇచ్చినట్టు అద్దాయిందాన్ని ఒక అపోల్లోకి ఆశ్రయం ఇచ్చినట్టు పద్దెనిమిది అధ్యాయంలో ఆ మొదలు కొన్ని అపోస్ గారిని క్షమించి అపోసు గారిని పద్దెనిమిది అధ్యాయంలో అద్దాయిందాన్ని ఆ స్త్రీ ఇద్దరు కూడా అంటే భార్య ఇద్దరు కూడా ఎవరికి ఇచ్చారనే అవకాశం పౌలు గారికి స్వార్థ పనిచేసే వాళ్ళకి కుటుంబాన్ని చేర్చుకున్నాడు అలాగే అపోల్లో అపోల్లోని చేర్చుకున్నారు వాళ్ళు చేర్చుకుని వారికి భోజనం పెట్టి మరింతగా దేవుని వాక్యాన్ని వారికి బోధించడం జరిగింది అందువల్ల అలాంటి కుటుంబాలుగా క్రైస్తవ కుటుంబాలు ఉండగలగాలి ఒక సంఘ పెద్ద అవ్వటానికి భార్య సహకరించాలి ఒక పరిచారకుడు అవటానికి సహకరించాలి అలాగన క్రైస్తవ కుటుంబాలుగా కట్టబడి కొనసాగగలిగితే ఇక్కడ ఆనందం సంతోషమే చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా పరలోకంలో కలిసి ఉంటారు అంటే భార్య భర్తలుగా కాదు దేవుని కుమారులుగా కలిసి ఉంటారు అనమాట అలాంటి గొప్ప భాగ్యాన్ని అనగా దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు వివాహ వ్యవస్థ ద్వారా ఆ వివాహ వ్యవస్థను గౌరవించి దేవుడు ఏర్పాటు చేసాడని గౌరవించి ఆ బాధ్యతలద్దరూ కూడా దేవుని చెత్త ప్రకారంగా వారికి అనుగ్రహించబడిన బాధ్యతలు వారిద్దరూ నెరవేర్చుతూ కుటుంబ ఏ ఏ సమస్య వచ్చినా దేవుడికి చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుని వారి అవసరతలను దేవుని ద్వారా పొందుకుని వారి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ముందు కొనసాగించాలని వారిని హెచ్చరిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను మీ అందరికీ వందలు తెలియజేస్తున్నాను